हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। गुड मॉर्निंग ऑल। ई रोज नेन चेप्पे टॉपिक एंटंटे हेयर ग्रोथिंग। इदेंटंटे चाला मंदी जुट्टु रालिपोतुंदी, डैंड्रफ वस्तुंदी अनि फील अयिता उंटारु कदा, अलांटि वाळ्ळकि चिन्न चिट्का इदि। अदेंटंटे करिवेपाकु उंटदि कदा, दान्नि पेस्ट चेसि दानिलो कोंचेम निम्मरसं वेसुकोनि दानि हेन्नालागा हेयर कप्ले चेयालि फ्रेंड्स। తర్వాత అది ఆరిపోయినాక నార్మల్ షాంపూతో క్లీన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, గ్రోతింగ్ అనేది ఉంటుంది, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ షాంపూలు వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా హెయిర్కి ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పటికీ రెగ్యులర్గా వాడే ఆయిల్ వాడండి, రెగ్యులర్గా వాడే షాంపూ వాడడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసి బయటికి వెళ్తూ ఉంటారు, దానివల్ల కూడా హెయిర్కి ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేసినాక బయటికి వెళ్తే బయట డస్ట్ అంతా హెయిర్కి పట్టేస్తుంది, సో దానివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేయాలంటే, స్నానం చేయడానికి 1 అవర్ ముందు హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అది హెయిర్కి పట్టేసినాక షాంపూతో హెడ్ బాత్ చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా వాడుతున్నా కాబట్టి, నేను అట్లానే యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నా, నాకు హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంది, సో అది ఫాలో అవుతారని కోరుకుంటున్నా. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.